సన్రిచ్ హాస్పిటల్స్ జంట నగరాల్లో ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆధునిక వసతులు, 24 గంటల ఎమర్జెన్సీ వైద్య సదుపాయం హైదరాబాద్ నడిబొడ్డున ప్రజలందరికీ అందుబాటులో. అనుభవం కలిగిన డాక్టర్లచే అతి తక్కువ ధరల్లో అత్యాధునిక వైద్య సేవలు. సన్రిచ్ హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్. ఫర్ అపాయింట్మెంట్ కాంటాక్ట్ 9652766690, 9652766695. నేటి యువత అంబేద్కర్ ఆశయాలకు ముందుకు రావడం లేదని బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎరుకల మహేందర్ గౌడ్ అన్నారు. అంబర్పేట్ శ్రీ రమణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత రాజకీయ రంగాల్లో ప్రవేశించాలని వారు కోరారు. నేటి ప్రభుత్వాలు రిజర్వేషన్లు ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. వర్గీకరణ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా నిలబడి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, రాజు, శ్రీనివాస్, అభిషేక్ గౌడ్, ప్రమోద్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మనకు స్వతంత్రం రాగానే రాజ్యాంగం రచించినప్పుడు 7 సంవత్సరాల వరకు రిజర్వేషన్ అన్నాడు. దాని తర్వాత ఏం చేసాడు, 15 సంవత్సరాల దాకా రిజర్వేషన్ అన్నాడు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఆ రిజర్వేషన్ తోటి మనం ఆటలాడుతున్నారు, కానీ రిజర్వేషన్ మాత్రం కల్పిస్తలేరు. ఏమైనా ఎస్సీలు, ఎస్సీలు, బీసీలు అనేది ఎవరిది వాళ్ళు మనం విడగొట్టి పాలిస్తారు. అంగ్రేజ్ వాళ్ళు అయితే ఎట్లయితే మనం విడగొట్టి పాలించరు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా మనం బడుగు బలహీన వర్గాలను విడగొట్టి పాలిస్తారు. మనం ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాలం ఐక్యత కామో అప్పటి వరకు మనను రాజకీయ నాయకులు ఆడుకుంటారు. ఇక్కడైనా బడుగు బలహీన వర్గాలు మేల్కొని మనం అందరం ఐక్యత ఉండి ఐక్యతగా పోరాడతాం. నమస్కారం. ఈరోజు అంబర్పేట్ చౌరాస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారత రాజ్యాంగం సృష్టించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక నుంచి, అలాగే సంఘే బాబా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకొచ్చి ఎన్నో విధాలుగా మనకు రాజ్యాంగంలో రాసినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను మనము యువత అంతా ముందుకొచ్చి కూడా సాధిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. యువత ముందుకు రావాలి, రాజకీయాలలో కానీ రాజ్యాంగపరంగా కానీ మనకున్న హక్కులని మనం సాధించుకుందామని చెప్పేసి సందర్భంగా తెలియదు.